హైదరాబాద్ లో నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందులో 90% ప్రమాదాలకు కారణంగా మానవ తప్పిదాలే కావడం ఆందోళన కలిగించే అంశం. ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, సిగ్నల్స్ జంపింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ లో ప్రయాణించడం, ఇలా వాహనదారుల నిర్లక్ష్యమే ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. దీనిపై ఎంతగా అవగాహన కల్పించినా వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో చెప్పి చెప్పి విసిగిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై కఠినంగా ట్రాఫిక్ నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తదితర కొన్ని ఉల్లంఘనలకు మాత్రమే లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఉండగా, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ లాంటి వాటికి చలనాలతో సరిపెడుతున్నారు. ఇక నుంచి ఇలాంటి ఉల్లంఘనలపైన కూడా ఉదాసీనత ఉండకూడదని రవాణా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో 16,649 మంది లైసెన్సులను సస్పెండ్ చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు గ్రేటర్లోని 3 జిల్లాల పరిధిలో 7,565 లైసెన్సుల సస్పెన్షన్కు రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే అధికం కావడం గమనార్హం. కొన్ని ఉల్లంఘనలకు చలనాలు రాస్తున్నా చాలా మంది వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో అన్ని రకాల ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారి లైసెన్సులు 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు. దీంతో వాహనాలు నడిపే అవకాశం కోల్పోతారు. లైసెన్స్ సస్పెన్షన్ సమయంలో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు పంపిస్తామని రవాణా శాఖ హెచ్చరికలు పంపించింది. డ్రైవింగ్ ని వృత్తిగా చేసేవారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్ రద్దయి ఉపాధి కోల్పోవలసి వస్తుంది. ఇక లైసెన్సులు సస్పెండ్ చేస్తే ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే యువత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇలా జరగకూడదు అంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.